वेलकम टू डीएनआर ट्रिक्स सॉफ्टवेयर टेक्नोलॉजी पार्क्स ऑफ इंडिया नुंडी अटेंडर उद्योग संबंधी और जॉब नोटिफिकेशन अच्छे जारी अंडी वीडियो आ नोटिफिकेशन गुरी क्लियर एक्सप्लेन इंका एवरना मन चैनल सब्सक्राइब प्लीज सब्सक्राइब चेंडी जॉब सेंट्रल गवर्नमेंट की संबंधी जॉब्स अंडी सो 10th क्लास एंड डिग्री अर्हता तो टोटल 19 वेकेंसी रिलीज़ जॉब लोकेशन वेसर की हैदराबाद एंड बैंगलोर अंडी ओके सो अप्लिकेशन प्रोसेस वेसर की ऑनलाइन अप्लाई चेयाल्सि उंटुंदी सो ऑनलाइन अप्लाई चेसिन अप्लिकेशन नी मीरु प्रिंट आउट तीसुकोनी हार्ड कॉपी की मी सर्टिफिकेट्स अन्नी ऐड चेसी गेस्टेड साइन चेसी सो मल्ली वीलकि फॉरवर्ड चेयाल्सि उंटुंदी दानिकि संबंधिंचिन अड्रस अयिते मीकु एक्सप्लेन चेस्तानु नेनु इक्कड ओके सो चूद्दाम ओकसारि दीनिकि संबंधिंचिन डीटेल्स अन्नी क्लियर गा एक्सप्लेन चेस्तानु मीकु ओके सो नोटिफिकेशन ओकसारि क्लियर गा चेक चेद्दामंडि इक्कड सॉफ्टवेयर टेक्नोलॉजी पार्ट्स ऑफ इंडिया An autonomous society under Ministry of Electronics and Information Technology, Government of India. Okay, so central government ki some undertaking lo the work chestundandi company anedi. Okay, so deeniki sambandhinchina chuddam okkari konni jobs aithe experience aithe avasaram andi konni jobs kaithe experience aithe avasaram ledu ikkada. So meeku experience avasaram leni jobs gurinchi maatrame explain chestanandi. Okay, experience unna vallu ee PDF ni meeku description lo isthanu. So meeku download cheyandi and okkasari check chesukondi experience unna vallu. ఈ వీడియోలో ఎక్స్పీరియన్స్ అవసరం లేని జాబ్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ ఓకే చూద్దామండి ఒకసారి చూడండి ఒకసారి సో పోస్ట్ నేమ్ వచ్చేసరి ఇక్కడ అసిస్టెంట్ A2 అని ఇచ్చాడు ఇక్కడ అసిస్టెంట్ A2 లెవెల్ 4 అండి ఓకే అంటే శాలరీ పే స్కేల్ ఎలా ఉంటుందండి లెవెల్ 4 అంటే అప్రాక్సిమేట్లీ 25,000 రూపీస్ శాలరీ వస్తుందండి ఓకే సో ఏజ్ వచ్చేసరికి 32 ఇయర్స్ అండి ఓసీ వాళ్ళు అయితే 32 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ రిమైనింగ్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి ఓకే సో చూద్దాం ఒకసారి టోటల్ ఎన్ని జాబ్స్ ఉన్నాయి అసిస్టెంట్ జాబ్స్ అనేది టోటల్ 8 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారండి ఇక్కడ ఓకే సో 4 వేకెన్సీ వచ్చేసరికి హైదరాబాద్లో ఉన్నాయి అండ్ రిమైనింగ్ 4 వచ్చేసరికి బెంగళూరులో ఉన్నాయండి ఓకే సో హైదరాబాద్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ బెంగళూరులో వచ్చి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ సో అన్రిజర్వ్డ్కి అయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీకి అయితే ఒకటి ఉంది అండ్ ఓబీసీకి ఒకటి ఉందండి హైదరాబాద్లో నెక్స్ట్ బెంగళూరులో వచ్చేసరికి ఓసీకి ఒకటి ఉంది ఎస్సీకి ఒకటి ఉంది అండ్ ఓబీసీకి 2 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారండి ఇక్కడ ఓకే సో చూద్దాం ఒకసారి ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి సో క్వాలిఫికేషన్ ఒకసారి చూద్దామండి ఇక్కడ సో గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే సో మీకు డిగ్రీలో బీకామ్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి సో దాంతోపాటు 6 మంత్స్ సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అంటే సో బీకామ్లో కంప్యూటర్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ లేకపోయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి అంటే మీరు బయట కంప్యూటర్ కోర్సెస్ ఏమైనా నేర్చుకున్నా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి అంటే నార్మల్ బీకామ్ వాళ్ళు బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు ఇద్దరూ ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి అంటే కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా బెటర్ అని మీనింగ్ ఇక్కడ ఓకే సో శాలరీ వచ్చేసరికి మనకి ఇక్కడ అప్రాక్సిమేట్లీ సో 25,000 అబోవ్ ఉంటుందండి శాలరీ అనేది నెక్స్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారండి టోటల్ 4 మాత్రమే ఉన్నాయి ఇక్కడ టోటల్ 4 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారండి హైదరాబాద్లో ఒక వేకెన్సీ మాత్రమే ఉంది రిమైనింగ్ 3 వచ్చేసరికి బెంగళూరులో ఉందండి ఓకే సో మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి ఇక్కడ ఓకే సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి సో మెట్రిక్యులేషన్ ఆర్ ఈక్వలెంట్ విత్ 1 or more ఆఫ్ ద ఫాలోయింగ్ స్కిల్స్ అన్నాడండి అంటే మీకు 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉండాలి ఇక్కడ కింద ఇచ్చిన ఏదైనా ఒక స్కిల్ డెఫినెట్లీ మీకు ఉండాలండి సో డ్రైవింగ్ ఆఫ్ LMV విత్ వ్యాలిడ్ లైసెన్స్ అండి ఇట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే మీ దగ్గర ఉండాల్సి ఉంటుందండి లేదు అనుకోండి నాలెడ్జ్ ఆఫ్ డెస్క్టాప్ పబ్లిషింగ్ అంటే DTP అయినా మీరు కంప్లీట్ చేసి ఉండాలి నాలెడ్జ్ ఆఫ్ టైపింగ్ కంప్యూటర్ ఆపరేటింగ్ ఫోటోకాపియర్ ఫ్యాక్స్ మిషన్స్ ఓకే సో టీ కాఫీ మేకర్ అంటే సో దీంట్లో మీకు ఏది వచ్చినా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి అది మల్టీ టాస్కింగ్ జాబ్స్ కదండి ఇలాంటి వర్క్ మాత్రం ఉంటుందండి అటెండర్ పోస్టులు కాబట్టి ఇక్కడ అంటే ఈ 3 పాయింట్స్లో మీకు ఏది వచ్చినా సరే అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు లేదా DTP మీద ఐడియా ఉన్నా అప్లై చేసుకోవచ్చు సో కంప్యూటర్ మీద టైపింగ్ ఉన్నా సరే సో అండ్ జిరాక్స్ తీయడం అయినా కానీ ఫ్యాక్స్ పంపించడం కానీ ఈవెన్ టీ ప్రిపేర్ చేయడం వచ్చినా సరే ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి సో పే లెవెల్ వచ్చేసరికి లెవెల్ 1 ఇస్తాడండి అంటే అప్రాక్సిమేట్లీ 18,000 రూపీస్ శాలరీ ఉంటుందండి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఓసీ వాళ్ళైతే 30 ఇయర్స్ అండి అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి ఓకే నెక్స్ట్ చూడండి హౌ టు అప్లై ఓకే దీన్ని ఆన్లైన్లో అప్లై చేయాలండి సో ఈ సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ www.blr.stpi.in ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత సో మీకు ఆన్లైన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి
మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ని సో ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీ సర్టిఫికేట్స్ అని మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అని యాడ్ చేసి గెజిటెడ్ సైన్ చేయాలండి. సో గెజిటెడ్ సైన్ చేయించిన తర్వాత ఈ అడ్రస్కి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుందండి. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా నంబర్ 76 and 77 సిక్స్త్ ఫ్లోర్ సైబర్ పార్క్ ఎలక్ట్రానిక్ సిటీ హౌజర్ రోడ్ బెంగళూరు 560100. ఓకే ఈ అడ్రస్కి అయితే మీ హార్డ్ కాపీని ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే సో అప్లికేషన్ ఫీ కూడా పే చేయాలండి. ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చరికి 300 రూపీస్ అండి. ఎవరైనా సరే ఏ కేటగిరీ అయిన వాళ్ళైనా సరే అప్లికేషన్ ఫీజు 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే సో అప్లికేషన్ కూడా ఎలా పే చేస్తామంటే డీడీ తీయాలండి, బ్యాంక్లో డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది. ఓకే సో ఈ అడ్రస్ తీయాల్సి ఉంటుందండి, ఈ అడ్రస్ మీద సో మీరు డీడీ తీయాల్సి ఉంటుందండి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా పేబుల్ ఎట్ బెంగళూరు. ఓకే ఈ అడ్రస్ మీద మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. బట్ ఈ రోజుల్లో బ్యాంక్కి వెళ్ళి డీడీ తీసేంత ఉపయోగం లేదు కాబట్టి, లేకపోతే మీరు నెఫ్ట్ ద్వారా అయినా పే చేయొచ్చు లేదంటే ఆర్టీజీఎస్ ద్వారా అయినా మీరు పే చేయాల్సి ఉంటుందండి. సో దానికి సంబంధించిన ఒక బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. లేదు అనుకోండి, సో సార్ నెఫ్ట్ చేయలేము మేము డీడీ కూడా తీయలేమన్నారు అనుకోండి, సో మీ దగ్గర ఫోన్పే ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది, భీమ్ యాప్ ఉంటుంది. సో మీరు ఇలాంటి యూపీఐడి ద్వారా కూడా ఈ అప్లికేషన్ని మీరు సో ఫీ పే చేయొచ్చు అండి. ఈ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అయితే వాళ్ళకైతే క్యూఆర్ కోడ్ ఒకటి ఇస్తారు, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సో అప్లికేషన్ ఫీని మీరు పే చేయొచ్చు అండి. ఓకే ఇంకా సింపుల్ ప్రాసెస్ అండి ఇది ఇక్కడ. ఓకే సో దీనికి సంబంధించిన డేట్స్ అయితే చూద్దాం ఇక్కడ. సో ఓపెనింగ్ డేట్ వచ్చరికి 22/8/2020 అండి, అంటే ఈ రోజు నుంచే ఆన్లైన్ అయితే స్టార్ట్ అయిందండి. ఓకే క్లోజింగ్ డేట్ వచ్చరికి నెక్స్ట్ మంత్ 20 అండి. ఓకే సో క్లోజింగ్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 20 వరకు అయితే మీరు సో అప్లై చేసుకోవచ్చు అండి. సో క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ డ్యూలీ సైన్డ్ ఇన్ అప్లికేషన్. ఓకే అంటే మీరు అప్లికేషన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకునే దానికి ఎప్పుడైనా టైం ఉందండి, ఇక్కడ 5th వరకు అండి నెక్స్ట్ మంత్. ఓకే సో దాన్ని సెండ్ చేయాల్సింది ఎప్పుడు వరకు ఉందండి, 15/10/2020 అండి. క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ సో డ్యూలీ సైన్డ్ అండ్ అప్లికేషన్ ఫామ్ ద రిమోట్ ఏరియాస్ ఆర్ మెన్షన్డ్ అబోవ్. అంటే సో మీరు 15/10/2020 వరకు అయితే సో మీరు అప్లికేషన్ని ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుందండి ఇక్కడ. ఓకే సో గుడ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు ఈ టైంలో. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జాబ్ అయితే రావడం జరిగిందండి ఇది. బట్ 3 ఇయర్స్ కాంట్రాక్ట్ ఉంటుందండి. ఈ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత సో మీ పెర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళు పర్మనెంట్ అయితే చేసుకుంటారండి. ఓకే సో అప్పటి వరకు మీరు 3 ఇయర్స్ వరకు కాంట్రాక్ట్లో జాబ్ చేయాల్సి ఉంటుంది. సో 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు, సో డిగ్రీలో బీకామ్ కంప్లీట్ అయిన వాళ్ళు, కంప్యూటర్స్ అయినా నార్మల్ అయినా సరే సో ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. సో ఈవెన్ జస్ట్ మీరు లైక్ చేశారనుకోండి నాకు సపోర్టింగ్గా ఉంటుంది. సో అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేయండి, జాబ్ నీడ్ ఉన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.